మాజీ ముఖ్యమంత్రి పర్యటన ప్రజలు అధికంగా తిరిగే ప్రదేశం కావడంతో అనుమతి నిరాకరించినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. ఆయన పాదయాత్ర ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా చూసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ పార్టీ నాయకులకు వేదిక మార్చుకోవాల్సిందిగా సూచించామని, వారిచ్చే సమాచారం ఆధారంగా భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న అర్బన్ ఎస్పీతో మా కరెస్పాండెంట్ హరిబాబు ఫేస్ టు ఫేస్. వేదికలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటించనున్నారు. ఆ మేరకు పోలీసుల అనుమతి కూడా ఆ పార్టీ నాయకులు కోరారు. అయితే వాళ్ళు ప్రతిపాదించిన మార్గాన్ని కాకుండా వేరే ఏ మార్గమైనా సరే, లేదు ఎక్కడైనా సరే గ్రౌండ్లలో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న ఎలాంటి ఇబ్బంది లేదని తిరుపతి పోలీసులు తెలుపుతున్నారు. మనతో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు ఉపాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సంబంధించి మీకున్న అప్డేట్స్ ఏంటి సార్? మేము వారికి తెలియజేయడం జరిగింది. వారి కోరిన ప్రదేశం, మా మీటింగ్ పెట్టుకున్న ప్రదేశం ప్రజలకు చాలా ఇబ్బంది గురి చేసేటువంటి ప్రదేశం అది. అక్కడ కాకుండా ఆల్టర్నేట్గా ప్రజలకి ఇబ్బంది లేకుండా సజావుగా జరుపుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేస్తామని చెప్పాము. వేరే ఆల్టర్నేట్ అయినా చూసుకొని వాళ్ళు సూచించాము. వారు కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఉదయం నుంచి హౌస్ అరెస్ట్లు, అలాగే పార్టీ నాయకులను పెద్ద ఎత్తున అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు, మమ్మల్ని అంటే స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టబోతున్నారు? మేము వారి అందరికి కూడా చెప్పడం జరిగిందండి. ఒక ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టుకునేటప్పుడు, ఎస్పెషలీ 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ ఉన్నప్పుడు అనువైన ప్రదేశం ముందు తీసుకుని అందరితో చర్చించి తీసుకోవాలి. అలా కాకుండా మేము ఎక్కడ చేస్తామనేటువంటి కరెక్ట్ కాదు. అది కూడా సూచించడం జరిగింది. వేరే వాళ్ళు కూడా ఆలోచించుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా మీట్ అయ్యారు. హోప్ఫుల్లీ దే విల్ సెలెక్ట్ బెటర్ ప్లేస్. అంటే ఇప్పటికే అన్ఎక్స్పెక్టెడ్గా చంద్రబాబు నాయుడు పర్యటన ఇక్కడికి తిరుపతికి రావడం, అంటే మొన్నటి వరకు ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉంది, అన్ఎక్స్పెక్టెడ్గా తిరుపతి చిత్తూరు జిల్లాకు రావడం అనేది జరిగింది. అంటే పూర్తిగా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా కాకుండా కొంచెం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? ఇప్పుడు వారు చెప్పే ఈ నాలుగేళ్ల మండపం ఏదైతే ఉందో అది చాలా ఇరుకు సందు. మన పాత తిరుపతి ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతం అది. అందులో పండగ సీజను, షాపింగ్కి వచ్చేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఆ టైంలో సాయంకాలం టైం వాళ్ళు ప్రపోజ్ చేసింది కూడా పక్కనే గోవిందరాజస్వామి ఆలయం వారికి వచ్చే భక్తులు, ప్లస్ తిరుమల నుంచి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్తే మార్గం అది. కాకుండా ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంది. వారు సూచించడం జరిగింది అనువైన ప్రదేశం తీసుకోమని. అంటే పోలీసులు వాళ్ళు కన్నా వేరే ప్రత్యామ్నాయం చూపిస్తే అనుమతి ఇచ్చే అవకాశం ఉందా? అనువైన ప్రదేశం, ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశం చూపిస్తే ఫెసిలిటేట్ చేస్తాం. అయితే మాజీ ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి వాళ్ళు ప్రజలకి ఏదైతే ఇబ్బంది లేకుండా పాదచారులకు కానీ, భక్తులకు కానీ, అలాగే స్థానికులకు కానీ ఇబ్బంది లేకుండా ఏదైనా ఒక అనువైన మార్గాన్ని సూచించుకున్నా, లేదైనా అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నప్పుడు కూడా తాము పోలీస్ శాఖ నుంచి పూర్తిస్థాయి వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్పని ఎస్పీ గారు తెలుపుతున్నారు.